హాయ్ ఫ్రెండ్స్, అందరికి నమస్కారం. ఫ్రెండ్స్, ఇప్పుడే వచ్చిన వార్త, ఐపీఎస్ ఆత్మహత్య, రాష్ట్రమంతా షాక్. విషయంలోకి వెళ్లే ముందు వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి, అప్పుడే చెప్పబోయే సమాచారం మీకు బాగా అర్థమవుతుంది. ఫ్రెండ్స్, వీడియోని లైక్ చేయడం మర్చిపోతున్నారు, దయచేసి వీడియోని లైక్ చేయండి. వీడియోని లైక్ చేయడం వల్ల ఈ వీడియో మరికొంతమందికి రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది. వీడియో నచ్చితే వీడియోకు లైక్ ఇచ్చి నన్ను సపోర్ట్ చేయండి, అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవ్వండి. కేన్సర్తో బాధపడుతున్న తన భార్యను కాపాడేందుకు ఐపీఎస్ అధికారి అన్ని విధాలా ప్రయత్నించాడు. స్వగ్రామం గౌహతి నుంచి చెన్నైకి తీసుకొచ్చి మెరుగైన వైద్యం అందించాడు, కానీ ఫలితం లేకపోయింది. 4 నెలల పాటు సెలవు తీసుకొని అతని బాగోగులు చూసుకున్నాడు. ఆరోగ్యం క్షీణించడంతో ఆసుపత్రిలో తుది శ్వాస విడిచింది అతని భార్య. భార్య మరణాన్ని తట్టుకోలేక అదే ఆసుపత్రిలో భార్య పక్కనే కాల్చుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు భర్త. తన భార్య క్యాన్సర్తో మరణించిన కొద్ది నిమిషాలకే అస్సాం హోమ్ సెక్రటరీ ఐపీఎస్ శీలాదిత్య కథియా ఒక ప్రైవేట్ ఆసుపత్రిలోని ఐసీయూలో తన సర్వీస్ రివాల్వర్తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కొంతకాలం క్రితం తల్లి అత్త మృతి చెందగా ఆ విషాదాల నుంచి తేరుకోకముందే భార్య కూడా క్యాన్సర్తో చనిపోవడంతో శీలాదిత్య తనను తాను కాల్చుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. కథియా భార్య ఆగమ్ముని బోర్బారుహ 40 చాలా కాలంగా క్యాన్సర్తో బాధపడుతుంది. గౌహతిలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందు మంగళవారం సాయంత్రం 4 గంటల 25 నిమిషాలకు తుది శ్వాస విడిచింది. వైద్యులు తన భార్య మరణ వార్త చెప్పగానే ఐసీయూ గదిలోకి వెళ్లిన ఐపీఎస్ అధికారి శీలాదిత్య తన భార్య మృతదేహం కోసం ప్రార్థించేందుకు 10 నిమిషాలు తనను ఒంటరిగా వదిలేయాలని ఆసుపత్రి సిబ్బందిని కోరాడు. ఆసుపత్రి సిబ్బంది వెళ్లిన కొద్దిసేపటికే ఐసీయూలో తన సర్వీస్ రివాల్వర్తో కాల్చుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.